కార్మిక పక్షపాతం అంటే నాకు గుర్తుకొచ్చింది, కార్మికులు ఉన్నారు కదా వీళ్ళు, కార్మికులేనా? ఈ కార్మికులకు సంబంధించి మంత్రి ఒక ఆయన ఉంటాడు మన దగ్గర, ఎవరైనా మల్లారెడ్డి గారా శామకూర. ఇక మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. తర్వాత ఏం చేస్తున్నావు, కనీసం ఏది మన గిడ గట్కేసరం కాడ, గట్కేసరం కాడ ఏది అది ఆ రైల్వే బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు చాలా కాలం నుంచి కొట్లాడుతుంటే అది చేస్తలేడు. తర్వాత ఏ కూడా పైసలు ఏవి కూడా గట్కేసర్ తెలంగాణలో లేదా మల్లారెడ్డి అని చెప్పేసి గట్కేసర్ ప్రజలు అడుగుతూ ఉన్నారు. మాజీ సర్పంచ్ ఉంటాడు కదా గట్కేసర్, గట్కేసర్ మండల హెడ్ క్వార్టర్కి సంబంధించి మాజీ సర్పంచ్, ఆయన రాజీనామా చేసిండు బీఆర్ఎస్కి. ఆయన ఒక్కడే రాజీనామా కాదు, 400 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేసి ఏమైంది, ఈ కథ ఏమైందని చెప్పేసి మంత్రి మల్లారెడ్డిని అడుగుతున్నారు వీళ్ళు. ఏ మూడు నియోజకవర్గం, మూడు జిల్లాలే ఉన్నాయా? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఉన్నాయా? 100 కోట్ల ఎక్క సంక్షన్ అయితే వాళ్ళకు 500 అంటే 500, 1000 అంటే 1000, 30 కోట్లు తెచ్చుకొని చేతనైతే లేదా మంత్రికి? 30 కోట్లు తెచ్చుకొని చేతనైతే లేదా మంత్రికి? ఎందుకు మాగా పెడతారు మనుషులను? దాంట్లో మంత్రి లోపమే అంటారు 100%, మంత్రి లోపం కాకపోతే గౌరవ లోపం చెప్పండి మీరు. 30 కోట్లు ఒక మంత్రి అండి, మంత్రి అధికారులు చిట్కేస్తే ఉడికొచ్చి కూర్చోవాలి అధికారులు. 30 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసినందుకు ఒక మంత్రికి ధైర్యం లేదా? 100,000 కోట్ల రూపాయలు ఓడవడం మింగిపోతున్నాడు. ఇదంతా పరిస్థితి ఏంటి? కనీసం గట్కేసరికి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ అఖిల పక్ష సమావేశం పెట్టారు. అన్ని పార్టీల లీడర్లు వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 400 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్లు రాజీనామా చేసి ఇక్కడ ముఖాన కొట్టిపోయారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి పర్ఫార్మెన్స్ ఇట్లున్నది. మల్లారెడ్డి గారు చూసుకోరు ఒకసారి, అంటే అంటుండంట ఆయన ఏమంటుండంట అంటే, ఇంక ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకు అంటే ఏమంటారంటే, 5000 మంది ఆయన సర్పంచ్ పోతే సర్పంచ్ చెప్పడం, 5000 మంది పోతారు, 5000 మంది పోతే నాకేం అవసరం, లైట్ తీసుకుంటా నేను అంటున్నాట మంత్రి మల్లారెడ్డి. అందరిని లైట్ తీసుకో, నిన్ను లైట్ తీసుకుంటారు. ఇక్కడ ఏది బోడుపల్ల ఏది వక్ఫ్ భూములకు భూములకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ 32,000 మంది అక్కడ ప్రజలు ఉంటారు, 7,000 ఇండ్లు ఉన్నాయి, అవి 7,000 ఇండ్లు కూడా మొత్తం కూడా వక్ఫ్ భూములలోకి వెళ్ళిపోయినాయి. దీనిపైన పరిష్కారం చేయాలి. అసలు యాక్చువల్గా ఇది అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి అక్కడ అంటే, మీ 32,000 ఓట్లు లేకున్నా సరే, మీరు బోడుపల్లలో ఓట్లు లేకున్నా సరే అంటాడంట. మరి ఎవరు ఏ ఓట్లు లేకుంటే ఇక డైరెక్ట్ గెలిచిపోతావా? ఇక బోడుపల్లి ఫిర్యాదు కూడా ఎవరు వేయకున్నా సరేనట, లేకపోతే డైరెక్ట్ గెలుస్తావా? ఇక ఇట్లుండదు అనమాట మంత్రి మల్లారెడ్డి కథ. ఇక ఇట్లున్నది, నేను ఎవరు వేయకున్నా ఓట్లు లేకున్నా గెలుస్తామని అంటే పైసలు పెట్టి గెలుస్తా అనుకుంటున్నాము. 100% మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు 1000% తెలివైన వాళ్ళు, విఘ్నులు. 1000% వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, చేసి చూపిస్తారు, అప్పుడు తెలుస్తుంది కదా కథ. ఇంకో ఇట్లా మంత్రి మల్లారెడ్డి కథ ఇంకో ఇట్లున్నది. ఇక కాకనేమో ఇగో మొన్న ఆడికి ఏడికి మహారాష్ట్ర పోయిండు కదా, మహారాష్ట్ర పోతే 600 కార్లు తీసుకొని పోయిండు. 6 నెంబర్ ఉండాలి కదా, 600 కార్లు, 620 కిలోమీటర్లు, 51.66 లీటర్ల ఒక కార్కు, ఏది పెట్రోల్, పెట్రోల్లో డీజిల్ అయినా కానీ. ఇక లీటరు 109 రూపాయలు ధర. దీనికి ఎంత అవుతుంది అంటే, ఒక కారుకు 5,631.66 రూపాయలు అవుతుంది ఒక కారుకు. మొత్తం పైసలు ఎన్ని అవుతుందంటే 600 కార్లకు కలిసి 33,79,000 రూపాయలు. ఉట్టిగా కాక అట్లా పోయి ఇట్లా వస్తే ఆ కాక వెంబడి పోయిన వాళ్ళకు, కాక వేరే మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఆయనకు బస్సు తర్వాత అదంతా వేరే, కానీ ఇట్లా కార్లో పోయొచ్చిన వాళ్ళకు ఈ పైసలన్నీ ఏడికెళ్ళి రావాలి, ఎవరికి పోవాలి? నిజంగా పేదలకు ఇల్లు కట్టిస్తందుకు పైసలు ఉన్నాయి, తర్వాత ఇంకేమైనా చేసేందుకు పైసలు ఉన్నాయి, అభివృద్ధికి పైసలు ఉన్నాయి. తర్వాత ఈ 30 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం అక్కడ గట్కేసర్ అభివృద్ధి అవుతుందని చెప్తే ఆ గట్కేసర్కి సంబంధించి అవి పైసలు ఉన్నాయి. ఇక ఇట్లనేమో ఇష్టం వచ్చినట్టుగా పైసలు కథం చేస్తున్నారు.